విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ లక్కరాజు రామారావు గారు అలాగే నేషనల్ యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ మరియు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి మమతా నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొని పార్టీ బలోపేతానికి తగిన సూచనలు చేయడం జరిగింది. ఒకటి చాలా ఇంపార్టెంట్ అనిపించింది, అది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని మనము తిరిగి రివైవ్ చేయడం. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అనేటువంటి డెమోక్రసీ, సెక్యులరిజం, ఈ ఐడియాస్ అన్నింటినీ కూడా మనం ఈ ప్రజెంట్ ఉన్న యూత్ లో తిరిగి మైండ్స్ లో నింపగలగాలి. అప్పుడే మన పార్టీ బలోపేతానికి కృషి జరుగుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీ ఇండైరెక్ట్ గా ఆల్రెడీ బీజేపీ ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఎందుకంటే మన జరిగినటువంటి ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్ లో కూడా ఇందాక తమ్ముడు పీటర్ చెప్పినట్టు డైరెక్ట్ గా మీ క్యాస్ట్ ఏంటి, మీ రిలీజన్ ఏంటి అని అడిగి వాళ్ళు రిలీఫ్ మెజర్స్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనికి పక్కా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, జెన్యూన్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇటువంటి ఇష్యూస్ మీద కూడా మనము ఫోకస్ చేయాలి. మన ఐడియాలజీని, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని గ్రాస్ రూట్ లెవెల్ వరకు కూడా మనం తిరిగి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఇందాక మనము అందరి పాయింట్స్ కూడా రిపీట్ అవుతూ వస్తున్నాయి. సో మన స్కోప్ ఆఫ్ వర్క్ చాలా లిమిటెడ్ ఉంది అని మీరు చెప్పడం జరిగింది. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఎ స్మాల్ సజెషన్ రిగార్డింగ్ దట్. Why can't we get involved in the issues related to Dalits, minorities and other people? At Bala Kuda, these people are the backbone of the Congress party. Dalits kani, minorities kani, weaker sections are the backbone of the Congress party. Veerallo kuda chaala mandi youth unnaru, they are facing lot of discrimination, lot of violence in the society, and the government is not even paying attention towards these issues, and they are outrightly సైడ్ లైన్ చేసేస్తున్నారు ఇష్యూస్ అన్నింటినీ కూడా. వీటన్నిటి మీద ఆల్దో వీ హ్యావ్ దీస్ పర్టికులర్ ఎస్సీ సెల్ ఉంది మనకి, మైనారిటీ సెల్ ఉన్నా కూడా దీంట్లో కూడా యూత్ రిలేటెడ్ ఇష్యూస్ లో మన యూత్ కాంగ్రెస్ వీ సెల్స్ తో పాటు అసోసియేట్ అయి వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నా చిన్న సజెషన్. థ్యాంక్ యూ.